వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, క్రీడం కరితమ్మి ఎత్తు క్రి ఎందరు ముంజూడ గిరి ఎత్తుట ఎక్కడా? ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇదివరకు జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఈయన సామాన్యుడు కాడు అనిపిస్తోంది. పసితనంలోనే పూతన్ని చంపిన దగ్గర నుంచి శకటాసుర సంహారం, సర్పాన్ని అనచడం, మద్ది చెట్లను కోల్చడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇతడు కేవలం అనుజుడే ఎంచి చూడా. నువ్వే చెప్పాలి నంద, ఒకప్పుడు గర్గమహామును వచ్చి పేరు పెట్టాడేమో అప్పుడేమన్నాడు అని. ఏదో అన్నాడయ్యా, నువ్వు గుర్తుకొస్తుంది, ఈయన పరమాత్మయే. మొత్తానికి ఈ లీల ఎంత గొప్పదంటే అందరికీ ఇతడు పరమాత్మ అయిన భావన నిలిపిన లీల గనక ఈ లీలకి చాలా విశేషమైనటువంటి విషయం. ఇది ఇలా వచ్చి అలా పోల ఏడు రోజులు, ఏడు పగళ్ళు ఏడు రాత్రులు, సామాన్యం కాదు. ఇక్కడ చిట్ట చివరికి వాన వెలిసింది. అంటే కురవండి కురవండి అంటున్నట్టు మేఘాలు ఇంద్రుడు. మేఘాలు ట్యాంకులు ఖాళీ అయ్యాయి అన్నాయి, కురిసి కురిసి ఖాళీ అయిపోయాయి. ఖాళీ మేఘాలు తొలగిపోయాడు. ఏం చేస్తాడు? దీన్ని బట్టి పరమాత్మ రక్షించేటప్పుడు మనల్ని బాధించేవి విసిగి వెళ్లాల్సిందే తప్ప రక్షించే పరమాత్మకు విసుగు లేదు. ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఇక్కడ అలా రక్షించాడు స్వామి. ఇంకేమున్నది? మొత్తం వాన వెలిసి సుస్థిరమయ్యాక అప్పుడు పర్వతాన్ని యథాతథంగా పెట్టాడు. ఇక్కడ ఇంద్రుడు పరిగెత్తుకెళ్ళాడు అక్కడికి, బ్రహ్మగారి దగ్గరికి. తప్పు చేశానయ్యా అని, నువ్వు చేసిన బట్లు ఇదొకటి అన్నాడు ఆయన. ఎందుకు ఏం చేసేవని అడిగాడు ఆయన. వెంటనే పరమాత్మ పట్ల తప్పు చేశాను, ఈ విధమైన అపచారం చేశాను, ఆయన ఇలా పర్వతాన్ని ఎత్తాడు, ఇవన్నీ చూశాను, ఇప్పుడు ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణ వేడుకోవాలి నేను, కానీ వేడుకోవడానికైనా అర్హున్నా అని అడిగాడు. ఎందుకు డౌటు? వెళ్ళు, తప్పులు చేసినా క్షమించగలిగేటువంటి ఔదార్యం పరమాత్మకు మాత్రమే ఉందయ్యా, కాబట్టి పశ్చాత్తప్తుడివే పాదాలపై పడి క్షమించమను. ఎలా వెళ్ళను, ఏ మొహం పెట్టుకెళ్ళను అన్నాడు. నేను నాలుగు మొహాలు పెట్టుకెళ్ళేది తెలుసా అన్నాడు. నేను నీలాగే చేశాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, క్షమించాడు నన్ను, కనుక నేనే నీ గురువుని, వెళ్ళు క్షమించమంటాడు. అయితే ఒట్టి చేతులతో వెళ్ళలేనే అన్నాడు. ఆయనకి ఇష్టమైనవి తీసుకెళ్ళన్నాడు. అలాగే అన్నాడు. అద్భుతమైన దృశ్యం. తిన్నగా వెళ్ళి తన స్వర్గలోకంలో ఉన్న నందనవనంలో ఉన్నటువంటి గోశాల దగ్గరికి వెళ్ళాడు. మొత్తం కామధేనువులు కట్టి ఉన్నాయి ఇక్కడ. కృష్ణుడికి ఇష్టం గోవులు, ఈ గోవులు తీసుకెళ్తాను అంటున్నాడు ఆయన. అంతే, ఆ కామధేనువుల దగ్గరికి వెళ్ళి ముడులు విప్పబోతూ ఉండగా ఆ కామధేనువులు ఎంత వేగం విప్పుతాడా అని ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ విప్పడం ఆలస్యం పరిగెత్తే వ్రేపల్లి విప్పు, బృందావనం విప్పు. అంటే స్వామి మసలే బృందావనం నీ స్వర్గం కంటే గొప్పదయ్యా, అక్కడికి వెళ్ళడమే మాకు పరమార్థం. పరిగెత్తే కామధేనువులు, ఆ కామధేనువుల వెంట ఇంద్రుడు, శచీదేవి మొదలైన దేవబృందం అంతా పరిగెడుతున్నారు. ఎక్కడికి? బృందావనానికి చేరుకున్నారు. పరమాత్మ చుట్టూ చేరిపోయే కామధేనువులు, అక్కడున్న ధేనువుల్లో కామధేనువులు కూడా కలిసిపోయాయి. భక్త కామధేనువు చుట్టూ అవన్నీ నిలబడిపోయాయి. పరమాత్మ వాటిని చూస్తున్నాడు. వెంటనే ఇంద్రుడు పాదాల మీద పడ్డాడు. క్షమించవయ్యా స్వామి, తప్పు చేశాను. మామ కాపరాధ శతం క్షమ్యతాం త్వయా. నారాయణ తీర్థులు చాలా గొప్ప మాట చెప్పారు ఇక్కడ. నేను చేసిన వేలాది అపరాధముల్ని క్షమించవయ్యా అని ఎప్పుడైతే పాదాల మీద పడ్డాడో అప్పుడు స్వామి మందహాసాన్ని, ఎప్పుడు కరుణాస్వరూపుడే ఆయన క్షమ అందుకున్నాడు. వెంటనే నువ్వు సర్వజగత్ ప్రభువి అది గుర్తెరిగినట్లుగా నీకంటూ ఒక పట్టాభిషేకాన్ని ఇక్కడ చెయ్యబోతున్నాను, దయచేసి అనుగ్రహించి స్వీకరించు అంటున్నారు. ఇది గోవింద పట్టాభిషేక ఘట్టం. ఇది ఎక్కడ శ్రవణం చేయబడుతుందో ఆ చోటు పవిత్రమవుతుంది, అది విన్నవాళ్ళ గ్రహదోషాలు పోతాయి, అంత శక్తివంతమైనది. గోవింద పట్టాభిషేకం కల్పం కూడా ఉన్నది. రామాయణంలో రామ సామ్రాజ్య పట్టాభిషేకం ఎంతటిదో గోవింద పట్టాభిషేకం భాగవతంలో అంత ప్రాధాన్యం ఉన్నది. కొంచెం లోతు తెలిస్తే ఇదే పూర్ణఘట్టం. ఇది తెలుసుకోండి. ఇక్కడ అద్భుతమైనటువంటి సింహాసనాన్ని ఏర్పాటు చేశారు ఇంద్రుల వారు, నిన్న అమ్మవారికి ఏర్పాటు చేసినట్లే. దానిపై స్వామివారు కూర్చున్నారు. అప్పుడు దివ్యమైనటువంటి కలశాలలో కామధేనువు పాలు నింపబడ్డాయి. కొన్ని కలశాలలో, కొన్ని కలశాల్లో ఆకాశ గంగా జలములు నింపబడ్డాయి. ఆ కలశాలని దేవత ఋషులు మంత్రితం చేశారు. దానిలో రమ్యమైన పల్లవాలు పెట్టారు. మంత్రితమైన కలశాలని అష్టదిగ్గజాలకి సూచన ఇవ్వగానే అష్టదిగ్గజాలు వచ్చి ఆ కలశాలు నీటి తుండాలను పట్టుకుంటూ కృష్ణ పరమాత్మను అభిషేకం చేస్తూ ఉన్నాయి. స్వామికి పట్టాభిషేకం జరుగుతోంది. ఆ దృశ్యాన్ని చూడాలి. సురభిక్షీరములన్ సురద్వీప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తి చేసి పలికెన్ సొంపార గోవిందుడంచు రణాక్రాంత విపక్షు తోయజదళాక్షున్ సాధు సంరక్షణం. ఇంద్రః సురశ్రిభిస్సాకం చోదితో దేవమాతృభి అభ్యసించత దాసార్హం గోవిందీతి చాభ్యదాత్. సురశ్రిభిస్సాకం
దేవ ఋషులతో కలిసి వచ్చి దేవ మాతృకులతో కలిసి వచ్చి ఇంద్రుడు స్వయంగా అభిషేకం చేస్తున్నాడు. దివ్యమైన దృశ్యం ఇది. ఎప్పుడైతే ఏనుగులు ఈ విధంగా అష్టదిగ్జములు అభిషేకించాయో అప్పుడు స్వయంగా సహస్రరంధ్రములు కరిగిన బంగారు పళ్ళెరాన్ని శచీదేవి పట్టుకుని ఉండగా దివ్యమైన గంగాజలములను పోస్తూ ఉంటే ఆ రంధ్రముల్లోంచి ఆ జలము పడుతూ స్వామికి అభిషేకం జరుగుతున్నది. ఇక్కడ అటుపై ఆ స్వామి దివ్య వస్త్రాభరణములు అలంకరింపజేసి ఆయన పాదాలు పోయిపడి నమస్కరించి గోవిందా గోవిందా అని ఎలుగెత్తి పిలిచాడంతే. గోవిందనామం వచ్చింది. దామోదర సాయంత్రం ఉదయ భాగం అయితే ఇప్పుడు గోవిందనామం వచ్చింది. ఇక్కడ మంత్రంలో మధ్యలో ఉంది, కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఆ గోవింద ఎంత దివ్యనామం, గోవిందా అని పిలిచాడు. ఆ సమయంలో ఏర్పడినటువంటి వాతావరణాన్ని చూడాలి, ఎంత దివ్యమైనటువంటి ఫలితం ఉన్నది. ఇక్కడ తుంబురు నారదాదులు సిద్ధచారణ గంధర్వులను హరికథలు పాడిరి, అమరకాంతలు మింటనాడిరి, వేల్పులు కురిహించి రంచిత కుసుమ వృష్టి, జగములు మూడును సంతోషమును పొందే కుర్రులు చన్నుల కురిసె పాలు, నవజలంబులతోడ నదులెల్ల ప్రవహించే నిఖిల వృక్షములు తేనియలు వడసే, సర్వలతికల ఫలపుష్ప చయములమరే పర్వతంబులు మణిగణ ప్రభల నొప్పే, ప్రాణులకు నెల్ల తమలోని పగలు మానే వాసుదేవుని అభిషేక వసరమున, వాసుదేవుని అభిషేక వసరమున. అభిషేకం జరుగుతున్న ఆ సందర్భంలో నారద తుంబురాదులు సిద్ధచారణ గంధర్వులు భగవత్కథలు గానం చేస్తూ ఉండగా, దేవకాంతలు నాట్యము చేస్తూ ఉండగా, వేల్పులు కుసుమూర్తి కురిపిస్తూ ఉండగా ముల్లోకాల్లో సంతోషము వ్యాపించినది. ధేనువుల యొక్క పొదుగుల నుంచి క్షీరములు తమంత తాము స్రవిస్తూ ఉన్నాయి. నూతనమైన జలాలతో నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. వృక్షములు అకస్మాత్తుగా చక్కగా వికసించి కుసుమాలలోంచి మకరంద్రం స్రవిస్తూ ఉన్నది. అన్ని లతలు అన్ని చెట్లు కుసుమించి ఫలించి ఉన్నాయి. పర్వతాలు మణికాంతులతో ప్రకాశిస్తున్నాయి. అన్ని ఒక ఎత్తు. మరొక మాట ఏంటంటే ప్రాణులకి ద్వేషభావం పోయింది అన్నాడు. ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం పోయింది అన్నాడు. అంటే గోవింద పట్టాభిషేకం జరిగితే కలి ప్రభావం ఉండదు అని చెప్పడం దీనిలో ఉంది సంకేతం. కలి అంటేనే కళ్యంతే కలహం కురవని చెస్మని చెప్పుకున్నాం. ఈ ద్వేషమే చాలా చెడ్డది. ఆ ద్వేషభావాన్ని పోగొట్టూ సౌమనస్యాన్ని ఏర్పడుతున్నటువంటిది. శివో నస్సుమనాభవ యథాన సర్వమి జగదయక్ష్మగం సమనా అసత్. అది కలగాలి. ఇక్కడ అభిషేక ఫలం అది. ఆ సౌమనస్యం ఏర్పడాలి. అది ఏర్పరచగలిగే శక్తి గోవింద పట్టాభిషేకానికి ఉన్నది. ఆ గోవులన్నీ చుట్టూ ఉన్నాయి. ఎంత రమ్యమైన దృశ్యం అది. గోవులు గోపకులు గోపికలు గోవిందుడు. ఈ దృశ్యాన్ని భావించాలి. ఇక్కడ ఆ గోవులు నమస్కారం చేస్తున్నాయి. కామధేను కృతకృష్ణ స్థితి. అవేమంటున్నాయంటే నీ వల్ల మేము వాళ్ళు ధన్యులమయ్యాం. నువ్వు గోవిందుడు, మేము గోవులము. నీతో మాకు రిలేషన్ అనే బిరుదు కంటే గొప్ప బిరుదు ఏమున్నది. ఇక్కడ గోవులు ఎవరివి? గోవిందుడివి. ఇక్కడ గోవిందనామానికి ప్రధానమైన పరమార్థాలు తెలుసుకుందాం. ఇక్కడ లీలపరంగా ఇంద్రుడు గోవులన్నిటికీ పతివి నీవు అని పట్టాభిషేకం కట్ చేశాడు గనక గోవిందుడయ్యాడు. లీలార్థం పరమార్థంలోకి వెళదాం. గోశబ్దానికి వైదికార్థములు చాలా ఉన్నాయి. గోభిహి రశ్మిభిహి గోభిహి ఇంద్రియైహి ఇవి నిర్వచనాలు చెప్పారు. గోవులు అనగా రశ్ములు కిరణములు. ముందు ఎన్నెన్న అర్థాలు గుర్తుపెట్టుకోండి. గోవులు అనగా కిరణములు, గోవులు అనగా ఇంద్రియాలు, గోవులు అనగా వేదవాక్కులు, గోవు అనగా భూమి, గోవు అనగా ధేనువులు. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇన్ని అర్థాలు ఇక్కడ తెలుసుకోవాలి. గోవింద అంటే గోవుల చేత తెలియబడేవాడు. విందతి అనే శబ్దానికి ఎన్ని అర్థములు ఉన్నాయంటే గోవుల చేత తెలియబడేవాడు, గోవులను తెలుసుకునేవాడు, గోవులను రక్షించేవాడు. మూడు అర్థాలు తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు గోవులు అని ఏవేవేవి చెప్పామో వాటన్నిటి ముందు ఇది రాసుకోండి శ్రద్ధగా వింటే. ముందు వేదవాక్యులే తీసుకోవాలి. గోభి అంటే వేదవాక్యములు, వేద మంత్రములు గోవులని పేర్లు. అందుకు గోవుల ద్వారా తెలియబడేవాడు అంటే మందంటూ ఉంటే గోపాలకుడు ఉన్నాడని అర్థమైపోతుంది కదా. అలాగా గోవుల మందలు ఉన్నాయంటే గోపాలకుడు ఉన్నాడు, వాటిని నడుపుతున్నాడు వాడు. పైగా మంద ద్వారా గోపాలకుడిని తెలుసుకుంటున్నాం. మందకు వెనకాల ఉంటాడు వాడు, వాడు లేకపోతే మందలేదు. కనుక వేదవాక్యముల ద్వారా తెలియబడుతున్నాడు, వేదవాక్యాలను ఆయన తెలుసుకుంటున్నాడు. మందలో ఏ ఆవు ఎక్కడ ఏమిటా అని ఆయనకు తెలుసు. అన్నిటిని తెలుసుకుంటున్నాడు, అన్నిటి ద్వారా తెలియబడుతున్నాడు, అన్నిటినీ రక్షిస్తున్నాడు. మూడు తీసుకోవాలి. గోపాలకుడు గోవుల్ని తెలుసుకుంటున్నాడు,
వాటి చేత తెలియబడుతున్నాడు, వాటిని రక్షిస్తున్నాడు. ఇప్పుడు చెప్పిన అన్నిటికీ అన్వయించండి. వేదవాక్యములు ఏమిటో ఆయనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. వేదో వేదవిద వ్యంగో, ఆ వేదముల చేత తెలియబడుతున్నాడు వేదవేద్య. ఆ వేద ధర్మాన్ని, వేదాల్ని రక్షిస్తున్నాడు గనక స్వామి గోవిందుడు. ఇది ఒక అర్థం. రెండవ అర్థం భావించితే మన ఇంద్రియాలు గోవులు. ఎప్పుడైనా అనిపించిందా? నానా మేతమేస్తుంటాయి, కానీ ఇంద్రియాలన్నీ ఒక దగ్గరే మందలా తిరుగుతున్నాయి. మందలా తిరుగుతున్న గోవులను చూస్తున్నావు, కానీ గోవుల మందని నడిపేవాడిని నువ్వు చూడట్లేదు. అది తెలుసుకో. నీలో ఇంద్రియాలు, ప్రాణాలు, ఆలోచనలు తిరుగుతున్నాయా లేదా? వీటన్నిటిని నడుపుతూ ఈశ్వర సర్వభూతేషు ఉర్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన యంత్రారూఢాని మాయయ. కనుక నీ ఇంద్రియాలు, ప్రాణాలు, ఆలోచనలు గోవులైతే వాటిని నడుపుతూ నీ లోపల గోవిందుడు ఉన్నాడు, వీటి వెనక ఉన్నాడు. యో బుద్ధే పరతస్తు సహ, నిన్ననే వివరించుకున్నాం. వీటన్నిటికీ వెనకాలండి శాసిస్తున్నాడు. అందుకే స్వామివారు గోవిందుడు, మన ఇంద్రియాలని ప్రాణాలని నియమించేవాడు. ఇప్పుడు రెండవ అర్థం. మూడవ అర్థం కిరణాలు. వేదము సూర్యభగవాన్ని గోపతే అని స్తుతించింది. ఇక్కడ కిరణాలన్నీ గోవుల్లో ఉన్నాయట. యజుర్వేదంలో ఒక మంత్రార్థం కనిపిస్తుంది, కిరణాలు గోవుల్లో ఉన్నాయన్నారు. ఎలా అందుకు వర్ణించారంటే, గోవుల నుంచి పాడి పిండునట్లుగా ఆ కిరణాల నుంచి మనం ప్రాణాలు పిండుకుని బతుకుతున్నాం. ఇక్కడ కిరణాలన్నీ గోవులైతే ఆ కిరణాలని నడుపుతూ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి, ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి ఆ స్వామి గోవిందుడే గోచరిస్తున్నాడు. ఇక్కడ ఎన్ని భావాలు చెప్తున్నాడు, ఇక్కడ ఇన్ని రకాలు. మొత్తానికి ఇంద్రియాలకి, వేదవాక్యాలకి, కిరణాలకి, ప్రాణాలకి అన్నిటికీ పతి అయినవాడు, అన్నిటి గురించి తెలిసినవాడు, వీటి చేత తెలియబడేవాడు అయినటువంటి గోవిందుణ్ణి గోవిందా గోవిందా అని తెలిసి పలికితే ఇంకేం కావాలండి? అందుకే అది ఒక్కటి చాలయ్యా, నువ్వు తరించాలంటే ఎందుకు అనవసరంగా చెడిపోతావు? భజ గోవిందం భజ గోవిందం. ఏమనుకున్నావు గోవిందుడంటే, గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం అంటున్నారు శంకరులు పరమానందంగా. గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం. గోభిర్నిగదిత, గోభీ అంటే వేదవాక్యై, నిగదిత ప్రతిపాదిత, వేదవాక్యముల ద్వారా ప్రతిపాదింపబడిన గోవిందనామం అన్నారు. ఆ గోవిందనామం అంత ఇష్టం ఆయనకి. అందుకే జగద్గురువు గోవిందుడు, ఆ గోవిందనామంతోనే జగద్గురువు గురువు లభించారు గోవింద భగవత్పాదుల వారు. అందుకే ఆ గోవింద అనే నామానికి అంత శక్తి అయ్యా. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. ఈ గోవర్ధన గిరిధారణ, గోవింద పట్టాభిషేకం కలిపి పూర్ణ లీల. ఈ లీల తర్వాత ఇంకేముందండి లీల చేయడానికి బృందావనంలో? ఎందుకు వచ్చాడో చేసేస్తాడు. తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ ఇవ్వాల్సిన ముక్తినివ్వడానికి ఇది ప్రధాన లీల అయింది ఇక్కడ. ఇక ఆ తర్వాత గోగోపి గోపీ జనాలు సార్థకత పొందడమే. కృష్ణాయ గోవిందాయ, ఇంక గోపీజన వల్లభా, అదే మిగిలింది. ఆ గోవిందుణ్ణి మనసారా తలంచుకుని గోవర్ధన గిరిధర అనగానే గోవిందా అనాలి. అంతేకాదు గోకుల పాలక పరమానంద, గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద, శ్రీవత్సాంకిత శ్రీ కౌస్తుభధర భావక భయహర పాహి ముకుంద, పురుహూతమఖ విఘాతన చతుర పురుషోత్తమ పూరిత జగదుదర పాటిత సురరిపు పాదప బృంద, పావన చరిత పరామృత కంద నాట్యరసోత్కట నానాభరణ నారాయణ తీర్థార్చిత చరణ, గోవర్ధన గిరిధర గోవింద అని పరవశించి అన్నారు మహానుభావుడు నారాయణ తిరువారు. శృతివధూ వాగ్గోపికా వల్లభ అంటాడు అక్కడ, గొప్ప మాట ఇక్కడ. అటువంటి వేదవాక్యములకు వల్లభుడై, వేదాంత వాక్యములకు వల్లభుడై, కర్మకాండలో యజ్ఞస్వరూపుడై, జ్ఞానకాండలో బ్రహ్మస్వరూపుడై ప్రకాశిస్తున్నవాడే గోవిందుడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు కర్మకాండ యజ్ఞం, ఈయన యజ్ఞేశ్వరుడు. జ్ఞానకాండంతా బ్రహ్మతత్వ ప్రతిపాదన, ఆత్మతత్వ ప్రతిపాదన, ఈయన ఆత్మ. కనుకనే గోవుల చేత ప్రతిపాదింపబడుతున్నా అంటే వేదము చేత ప్రతిపాదింపబడుతున్న కర్మ బ్రహ్మస్వరూపమైనటువంటి కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపుడైనటువంటి పరమాత్మనే గోవిందుడు. ఇది ఈ లీల యొక్క ప్రత్యేకత. ఈశ్వర జ్ఞానం సంపూర్ణంగా కలిగింది, భ్రమించడానికి అవకాశం లేకుండా 7 రోజుల పాటు పర్వతాన్ని ఉద్ధరించి కాపాడినటువంటి ఆ స్వరూపాన్ని చూడగానే గోపకులందరూ కూడా సంతోషించి ఇతను పరమేశ్వరుడైన భావానికి వచ్చిన సమయంలో, ఆ తర్వాత ఏకాదశి వ్రతం చేసి స్నానానికి వెళ్ళినటువంటి నందుని వరుణ భటుడు వరుణలోకానికి తీసుకువెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ బలరామ సహితుడు వెళ్ళి వరుణుని నగరి వద్దకు వెళ్ళేటప్పటికల్లా
వరుణుడు నమస్కరించి నందుని తిరిగి అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు నువ్వు నారాయణుడి అని స్తుతి చేయడాన్ని నందుడు వింటాడు. ఆ వినివచ్చు గోపకులందరితో కూడా తెలియజేస్తాడు. ఇక అందరూ కలిసి కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి వారు సాక్షాత్ పరమేశ్వరుడిని తెలిసిన విషయం, పరమేశ్వరుడు తన యొక్క పరంధామాన్ని మనకి ఇప్పుడు దర్శింపజేస్తాడా అని వారందరూ కోరిక కలిగింది. వారి కోరికను గ్రహించిన పరమాత్మ వారికి పరంధామాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ అందరూ భగవంతుని పొందడానికి యోగ్యులైన వాళ్ళే, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన తపస్సు, ఒక్కొక్క రకమైన సంస్కారం, ఒక్కొక్క రకమైన భావన. వారి భావనను అనుసరించి స్వామి అనుగ్రహించాలి. ఇప్పుడు గోపకుల భావాన్ని అనుసరించి వారిని అనుగ్రహించబోతున్నాడు. ఆ గోపకులను ఎలా అనుగ్రహిస్తున్నాడు అంటే, ఇతి స్వానాంస భగవాన్ విజ్ఞాయాఖిల దృక్స్వయం సంకల్ప సిద్ధయే తేషాం కృపయైత దచింతయేత్. వారి యొక్క సంకల్పాన్ని తెలుసుకుని దయతో వారి కోరిక నెరవేర్చాలని స్వామి నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయంతో అసలు తన స్వరూపాన్ని ఏ ఒక్కరూ తెలుసుకోలేరు. రెండు విధాలుగా ఉంటుంది స్వామి యొక్క నిర్గుణమై సర్వవ్యాపకమై స్వాత్మాభిన్నము, అంటే ఆత్మక భిన్నము కానటువంటి స్వరూపమున్నది. అది తెలియడము కష్టము. స్వామి యొక్క సగుణ సాకార మంగళ విగ్రహం తెలియడము కష్టము. ఆ రెండూ సచ్చిదానంద ఘనములే. ఈ సచ్చిదానంద ఘనమైన స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మానవులు అంటే, మూడింటి కారణాల చేత అంటున్నారు ఇక్కడ. అది అజ్ఞానము, అంటే అవిద్య, కామ, కర్మ. ఈ మూడింటి చేత తెలుసుకోలేకపోతున్నారు. జనో వై లోక ఏతస్మిన్ అవిద్య కామ కర్మభిహి ఉచ్చావచాసు గతిషు నవేద స్వాంగతిం భ్రమన్. ఆ మూడింటి కారణంగా స్వాంగతిం, తన యొక్క స్వస్వరూపమైన నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని తెలుసుకుని వీరికి తన యొక్క పరంధామాన్ని చూపించాలని సంకల్పించుకున్నాడు. ఇతి సంచించ భగవాన్ మహాకారుణికో హరిహి. ఆయన మహాకారుణికుడు, దయాస్వరూపుడు. కృష్ణావతారం యొక్క ప్రత్యేకతలు ఒక్కొక్కటి ఆయన పుట్టిన దగ్గర నుంచి రెండేసి మూడేసి వాక్యాలు చెప్పున మనం ఆయన ప్రత్యేకతలు చెప్పుకుంటూ వచ్చాం. పరిపూర్ణావతారం మొదలుకొని లీలావతారం, సాక్షాత్ భగవద్ అవతారం, పరమేశ్వరభావ ప్రకటనావతారం, సగుణ నిర్గుణ సమీఖ్యావతారం, ముకుందావతారం, సౌలభ్యావతారం, అమృతావతారం అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మరొకటి పరమ కారుణికావతారం. దర్శయామాస లోకం స్వం గోపానాం తమసప్పరం. ఆ గోపకలకు తన యొక్క దివ్యధామాన్ని చూపించాడు. ఇక్కడ ఈ స్వలోకం, ఇది గోలోకమా వైకుంఠమా ఏమని ప్రశ్నిస్తాం. ఏదైనా కావచ్చు, ఎవరి భక్తితో వాళ్ళు అనుకోవచ్చు, కానీ స్వాత్మానుభూతిని ప్రసాదించాడని భావించినా తప్పులేదు. ఆ లోకం ఎటువంటిదంటే తమసప్పరం. వేదాహమేతం పురుషం మహాంతం వర్ణంలో చెప్పినట్టుగా తమసస్తు పారే. అజ్ఞానానికి ఆవల వెలుగుతున్నటువంటి తన పరంజ్యోతిస్వరూపమైనటువంటి ధామాన్ని చూపించాడు. ఆ స్వరూపం ఎటువంటిదంటే సత్యం జ్ఞాన మనంతం యద్ బ్రహ్మజ్యోతిస్సనాతనం. బ్రహ్మజ్యోతి సర్వవ్యాపకమై సర్వోత్కృష్టమైన దానికి బ్రహ్మము అని పేరు. అది జ్యోతిస్వరూపము. ఇక్కడ జ్యోతి అనేటువంటి శబ్దానికి సప్రకాశము, చైతన్యస్వరూపం అర్థం. అది సనాతనం అనగా శాశ్వతమైనటువంటిది. సత్యం జ్ఞానం అనంతం అయినటువంటి ఆ స్వరూపాన్ని గుణాపాయే సమాహితాః యద్ధి పశ్యంతి మునయో గుణాపాయే సమాహితాః. గుణాపాయే అంటే గుణములను దాటిన తర్వాత, త్రిగుణాతీత స్థితికి చేరిన తర్వాత యోగులు దేన్ని పొందుతారో ఆ దివ్యత్వాన్ని వారికి అనుభవానికి తెచ్చాడు పరమాత్మ. ఇది ఆయన కరుణ ద్వారా వీళ్ళు పొందగలిగారు ఆ దివ్యత్వాన్ని. ఇది గోపకులందరినీ అనుగ్రహించడమే. తేతు బ్రహ్మహృదం నీత మగ్నాః కృష్ణేన చోద్ధృతాః దదృశు బ్రహ్మణో లోకం యత్రా క్రూరోద్యగాత్పుర. బ్రహ్మహృదమునికి వాళ్ళని తీసుకువెళ్ళి ముంచాడు అంటున్నారు ఇక్కడ. బ్రహ్మహృదమును తీసుకువెళ్ళాడు అన్నప్పుడు హృదం అంటే మడుగు. ఏమిటా మడుగు? ఓ పెద్ద మడుగు అని అర్థం చెప్పుకోవాలా? అక్రూరుడు దేనిలో మునిగి పరమాత్మ యొక్క దివ్యస్వరూపాన్ని చూశాడో ఆ మడుగులు వాళ్ళని ముంచాడు అన్నారు. అంటే కాళిందికి సంబంధించిన ఒక మడుగులో వాళ్ళని ముంచి పరంధామాన్ని చూపించాడు అని అర్థం చెప్పుకుంటూ ఉంటాం సాధారణంగా. కానీ కాళిందుల మడుగులో చాలామంది ముందుగారు. అనుభూతి రావద్దు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే బ్రహ్మహృదము అంటే పెద్ద మడుగుని మాత్రమే కాకుండా బ్రహ్మ మనబడే హృదము అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే సచ్చిదానంద రసస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మానంద రసాబ్ధిలో వాళ్ళు తన్మయులయ్యారు అనే భావం ఇక్కడ తెలుసుకోవాలి. వారిని ఆ విధంగా అనుగ్రహించాడు. సాధారణంగా భాగవతాన్ని పైపైన చెప్పుకునేటప్పుడు ఈ ఘట్టాన్ని స్పర్శించకుండానే దాటుతూ ఉంటాం. కానీ చెప్పి తీరాలి ఇది. ఎందుకంటే
గోవింద పట్టాభిషేకం తర్వాత తన స్వరూపం ఏమిటో వీళ్ళకి అవగతమయ్యాక వారిని ఆయన అనుగ్రహించిన వైనమిది. కానీ గోపకులందరికీ స్వామి ఈ విధంగా అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఇంకా మిగిలిన వాళ్ళు గోపికలు, వాళ్ళని అనుగ్రహించాలి. ఇప్పుడు గోపికలను అనుగ్రహించినటువంటి వైనాన్ని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మొత్తానికి నందవ్రజంలో అందరినీ అనుగ్రహిస్తున్నాడు స్వామి బృందావన వాసన్ని. గోపికలు ఆ విధంగా బ్రహ్మానుభవాన్ని వాళ్ళు పొందారు. తిరిగి మళ్ళీ వెలుగు వచ్చారు. అంటే బ్రహ్మానుభవం లీనమైపోయిన వాళ్ళు అలాగే ఉండిపోతారు కదండి, అంటే అది పునరావృత్తి రహితమైన స్థితికి వెళ్ళినప్పుడు లభించేది. కానీ ప్రస్తుతం బ్రహ్మానుభవం ఇచ్చి మళ్ళీ తీసుకురావడం ఒక విధంగా సవికల్ప సమాధి వంటిది. ఈ అనుభూతి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రారంభం ఉన్నంతకాలం ఆ అనుభూతిలోనే నిరంతర చింతన సాగుతూ ఉంటుంది. కనుక అది అంతర్గతమైన అనుభూతిగా మారుతుంది. పరమాత్మ చేసినటువంటి గొప్ప కృపాటు గోపికలకు గోపకలకు కూడా చేసినది ఏమిటంటే తన దివ్యమైన బ్రహ్మానుభవాన్ని వాళ్ళకి అందించి అది వాళ్ళ హృదయంలో నిక్షిప్తం చేశాడు. తర్వాత భౌతికంగా ఆయన బృందావనం నుంచి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ నిరంతరం తదనుభూతితో తచ్చింతనతో ఉన్నారు. అంటే ఇంతవరకు బహిర్గతంగా కనబడిన బ్రహ్మము వాళ్ళకి అంతర్గతమైపోయింది. కావలసింది అదే అంతర్ముఖ స్థితిని వాళ్ళకు అనుగ్రహించాడు. అందుకు ప్రధానంగా గోపికలను ఇలా అనుగ్రహించాడు. గోపికలను అనుగ్రహించబోతున్న లీలలో ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ లీల దశమస్కంధంలో ప్రధానంగా 5 అధ్యాయాల్లో వస్తుంది. 29 అధ్యాయం నుంచి 33 అధ్యాయం వరకు చాలా దివ్యమైనది ఈ లీల. దీనికి రాస పంచాధ్యాయి అని అర్థం. 5 అధ్యాయాల రాసలీలా మహోత్సవం. ఇందులో 5 అధ్యాయంలో రాసలీల ఉంటుంది. దానికి ఉపక్రమణిక అంతా కూడా మొదటి 4 అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ 5 కలిపి చాలా దివ్యమైనది. అయితే భాగవతం ముట్టుకోవడానికే కొన్ని అర్హతలు ఉండాలి. ఆ నిర్మలమైన అంతఃకరణ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, తరించాలనే తపన ఉండాలి. ఎన్నో సంస్కారములు చిత్తశుద్ధి ఏర్పడితే కానీ భాగవతంలోకి ప్రవేశం లభించదు. తీరిగ్గా ఉన్నాం కదా అని భాగవతం తిరగవేస్తే లాభం లేదండి. భాగవతానికి మామూలు పాండిత్యాలు చాలదు. అసలు పాండిత్యపు అహంకారం అంటే భాగవతంలో ప్రవేశించలేరు. భాగవతాంతం హి పాండిత్యం అంటే గొప్ప పండితుడైతే కానీ భాగవతానికి అర్థం చెప్పలేడు అని అర్థం చెప్పడానికి లేదు. ఇక్కడ భాగవతంలోకి వెళ్ళాక పాండిత్యాలు అంతమైపోతాయి. పాండిత్యాలతో పని లేదు. పాండిత్యమే పరమావధి అయితే భక్త్యా భాగవత జ్ఞేయన్న వ్యుత్పత్య నటీక అనే మాటే రాదు అక్కడ. ఇంకా ఏదో కావాలి దానికి, ఒక ప్రత్యేకమైనటువంటి మహాకోశం ఏదో కావాలి దాన్ని అర్థం చేసుకోవడానికి. ఇక్కడ మహాభావం కావాలి, గత జన్మల సంస్కారం ఉండాలి. అలాంటి రసజ్ఞత భావుకత కలిగినటువంటి వారికి భాగవతంలో ప్రవేశం. పైగా ఆ సంస్కారం 9 స్కంధాలు ఇవ్వగలదు. 9 స్కంధాలు శ్రద్ధగా అనుసంధానం చేసుకుంటే ఆ సంస్కారం పొంది దశమస్కంధంలో ప్రవేశించగలవని కూడా చెప్పుకున్నాం. ఆ దశమస్కంధంలో కూడా ఇదొక అంతఃపురం. ఎందుకంటే రాజుగారి కోటలోకి వెళ్ళడం ఒకటి, భవనంలోకి వెళ్ళడం ఒకటి, అంతఃపురంలోకి వెళ్ళడం ఒకటి. అందులోకి వెళ్ళేటట్లుగా రాసపంచాధ్యాయులకు వెళ్ళాలి అంటే మాత్రం ఇంకా కామాది వికారములు ఆ వాసనలు వదలనటువంటి వాళ్ళు ప్రవేశించలేరు. ప్రవేశించిన అర్థం కాదు రాసపంచాధ్యాయి, ఒకదాని కోటు అర్థం అవుతుంది. అందుకే రాసపంచాధ్యాయి భౌతికంగా పైపైన చూసేటువంటి వాళ్ళు ఇదొక కామలీలగా భావించడం ఒకటి. ఇక్కడ రాసమనే శబ్దమే చాలా చిత్రమైనటువంటిది. ఇందులో రాసానుభవం అందుకున్న వాళ్ళు గోపికలు మాత్రమే, అది పొందడానికి యోగ్యులేని వాళ్ళు వాళ్ళు మాత్రమే. గోపికలు ఒక విధంగా భగవద్ అనుభవాన్ని పొందారు, గోపికలు పొందవలసిన వైనం ఇది. మొత్తానికి ఇది ఎలాంటి లీల అంటే సాధనకు సంబంధించిన లీల, సిద్ధికి సంబంధించిన లీల అంటే సిద్ధలీలనే చెప్పవాలి. సాధన లీలను మాత్రమే అనలేం. పైగా ఒక యోగి సాధన పూర్తయిన తర్వాత ఇంకా సిద్ధిలోకి వెళ్ళబోతున్నాడు అనగా ఆ దశ కొంచెం ఒక్కసారి భావించండి. దీన్నే శంకరుల వారు సిద్ధ్యారంభ స్థిరత విశ్వాస బీజ శుద్ధి నామ అని ఒక మాట అంటారు. సిద్ధ్యారంభ అంటే సాధన పూర్తయింది, సిద్ధి రాబోతోంది, ఒక ట్రాన్సిషన్, ఒక సంధి వంటిది అది. ఆ సిద్ధి పొందుతున్న దశలో, సాధన దాటి సిద్ధిలోకి వెళుతున్న దశలో ఉన్న భూమికలే ఈ 5 అధ్యాయాలు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పరిపూర్ణ సిద్ధికి వెళ్ళేటప్పుడు ఐక్యమే. పూర్తిగా ప్రాపంచిక తాదాత్మ్యం విడిచిపెట్టారు, పరమాత్మతో తాదాత్మ్యం కలగాలి. రెండింటి మధ్య యొక్క స్థితి, ఆ స్థితిని ఇక్కడ వర్ణిస్తున్నారు అన్నారు. ఆ స్థితిలో మొదటి భూమికి ఏమిటి అంటే నాదానుసంధానం. యోగంలో దాన్ని నాదానుసంధానము అంటారు. ఆ స్థితిలో ఒక నాదం వినబడుతుందయ్యా అన్నారు. అది ఎలా ఉంటుంది అంటే అది విన్నవాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అది మనకు వినబడే నాదములు ఆహత నాదములు అని పేరు. ఆ నాదం పేరు అనాహతం అని పేరు. ఈ అనాహత నాదం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేము అని చెప్పచ్చు, ఇలా ఉంటుందని వర్ణించలేము. అయితే మనకు ఉదాహరణ కోసం చెప్పాలంటే శంఖ పటక బేరి వేణు వీణ నాదములు విన్నప్పుడు ఒక దానిలో రమించుతారు. అందులో సంగీత రహస్యం తెలిసిన వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. శాస్త్రం దేనికి సహకరిస్తుందంటే
మరింత రసాస్వాదన పుష్టిగా చేయడానికే శాస్త్రం సహకరిస్తుందని తెలుసుకోవాలి. అంతేగాని రసజ్ఞతకు అడ్డుకుని పాండిత్యపు అహంకారం ఇవ్వకూడదు. శాస్త్రజ్ఞానం పాండిత్యము శాస్త్రజ్ఞానము మరింత రసాస్వాదన చేస్తుంది. శాస్త్రజ్ఞానం లేనివాడు రసాస్వాదన సుష్ఠుగా చేయలేడు. వాడు బాగుందంటాడు కానీ తృప్తిగా చేయలేడు. అది సుష్ఠు రసాస్వాదన చేయాలంటే శాస్త్ర పుష్టి ఉన్నవాడు సంపూర్ణంగా రసాస్వాదన చేస్తాడు. అలాగ రసాస్వాదన శాస్త్రజ్ఞానం తెలిసిన వాడు చేస్తే దానికి బ్రహ్మానంద సబ్రహ్మచారి రసానందం అంటారు. కావ్యానందం అంటే అది పూర్తి బ్రహ్మానందం అనలేం కానీ బ్రహ్మానంద సబ్రహ్మచారి. అలాగే సంగీతాన్ని చూసి ఆహోహం తలూపే వాళ్ళు ఉంటారు, కానీ సంగీతం అనుపానులు లోతులు తెలిసిన విద్వాంసుడు దాన్ని ఆస్వాదిస్తాడు. కానీ ఒక విద్వాంసుడు పాండిత్యాన్ని ఇంకో విద్వాంసుడు ఒప్పుకోడు, అది అది పెద్ద శాపం. కానీ దాటి ఆస్వాదించాలి అంటే దానికి ఎన్నో లక్షణాలు ఉండాలి. ఇక్కడ అలాంటి హృదయం ఉండాలి. అందుకే శాస్త్రపుష్టి ఉన్నవాళ్ళ రసజ్ఞతని ఆవిష్కరించుకోగలరు. ఇక్కడ ఈ దివ్యమైన స్థితి ఎలా ఉంటుంది అంటే బయట వినబడేటువంటి సంగీతం విని తాదాత్మ్యం చెందుతూ ఉంటాం కదా, అదే ఆహా ఓహో బ్రహ్మానందం అంటూ ఉంటాం. దానితో పోల్చడానికి లేదయ్యా అన్నాడు. అంటే ముందు అది చెప్పి దానితో పోల్చడానికి లేదయ్యా, మరి ఇది ఎలా ఉంటుంది అంటే ఇది అనాహతం. ఆహతం అంటే తాకిడి వల్ల పొట్టే నాదానికి ఆహతం. బయట మీరు ఏ శబ్దం విన్నప్పటికీ అది ఆహతమే. అనాహతము అంటే అది లోపల సహజంగా ఉండే ఒకనొక నాదము. అది మీలో ఉంది, విశ్వమంతా ఉంది, అన్నిట్లో ఉంది, మీలో నాలో అంతటా కూడా నాదం దాగి ఉన్నది. ఆ నాదము పరమేశ్వరుని యొక్క ప్రథమాభివ్యక్తి. ఆ నాదము ఓంకారానికి కూడా మూలమది.